చెప్తా ఉన్నాను. ఇవాళ మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నిన్న గౌరవనీయులు పెద్దలు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు షంబీర్పూర్ రాజు గారు నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్న గాంధీ గారి ఇంట్లో ఇలా సమావేశం ఉంటుంది. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ, ముఖ్య నాయకులు అందరూ కూడా రాండని ఇవాళ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, సర్పంచ్లని, ఎంపీటీసీలని, కార్పొరేటర్లని, మున్సిపల్ చైర్మన్లని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, ఉప సర్పంచ్లని, వార్డు మెంబర్లని, కేసీఆర్ గారి ప్రతి అభిమానిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేమిద్దరం వెళ్తాము. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా, గొడవ అవసరం లేదు, తను కూడా స్వాగతించిండు. నేను మీడియాలో చూసిన కలిసిపోయి కలిసి వస్తాము, తీసుకొని వచ్చుకుంటామని, కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారిని, రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కార్ట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా, మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళని. వచ్చిన వాళ్ళ 30-40 మందిని ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయినరా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి, ఇలా ఏదన్నా చేసి అని చెప్తే ఇలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేను ఒక్కటే అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని, 30-40 మంది గుండాలని సైబరాబాద్ పోలీసు ఆపలేకపోయిందా? మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకటే, నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు, ఆయన భాష ఏంది, ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది, ఏం భాష అండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను చేసిన తప్పేంది? ఒక్కసారి మీ అందరు కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చేసిన తప్పేంది? గాంధీ గారే స్వయంగా, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకు చెప్తా ఉన్నాను. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి
తెలంగాణ భవన్కి తీసుకెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా. దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమైనా భాషనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జరీ విల్లాస్లో, ఆ విల్లాలో నేను ఒక్కడనే ఉండా, నాతో పాటు 69 కుటుంబాలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవాళ అదే కమ్యూనిటీలో మంత్రి నారాయణ గారు ఉంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు. అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా దౌర్జన్యం చేయనికే వచ్చిండు అంటే, ఇలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నాను. నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా. అఫ్కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు, కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు, కేటీఆర్ గారి ముఖం చూసి, హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిరు, అది వేరే సబ్జెక్ట్. కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు, ఎంతో మంది ఇండ్లు గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను.